గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. థర్డ్ క్లాస్ వాళ్ళకి లెసన్ వన్లో విత్ వాక్షర్లో ఇక్కడ నేను ఎస్టర్డే క్లాస్లో ఇవి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈరోజు చూడండి గా గా వ్యంజన్కి సంబంధించి మనకి ఎగ్జాంపుల్ చూద్దాము. గా ప్లస్ గా కలిపితే గా అయింది. సో ఇది సగము గా రాయని అంటే గీత లేకుండా ఉన్నది రాసి దానికి గాని కలపాలన్నమాట. ఓకేనా? ఈ రెండింటిని కలిపితే ఇలా కూడా రాయొచ్చు అనమాట, అంటే ఒట్టు గా పలికినట్టు అనమాట. ఓకే, ఎగ్జాంపుల్గా చూడండి. సుగ్గా, ఓకే సుగ్గా ఏమొచ్చింది ఇక్కడ సుగ్గా, యా సుగ్గా ఇలా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు. సుగ్గా మీన్స్ ప్యారెట్ అనమాట. ఓకే, సుగ్గా అంటే ప్యారెట్. అలాగే ఇంకోటి లెటర్ చూడండి, చా. చా ప్లస్ చా, ఓకే చా, చా ప్లస్ చా, ఈ రెండు కలిపితే చా అయింది, ఒత్తు చా అనమాట. అంటే ఈ చాని సగం రాసి ఈ పూర్తి చా రాయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇది కాదు, ఇలా పూర్తి చా ఈ రెండింటిని కలిపి చా చా అని రాయాల్సి ఉంటుంది. సో దానికి ఎగ్జాంపుల్కి ఎలా ఉంది చూడండి, బచ్చా బచ్చా. బచ్చా మీన్స్ బాయ్ అనమాట. సో ఆ చాని ఆ అక్షరాన్ని ఈ అక్షరాన్ని ఇలా కూడా రాయొచ్చు అనమాట. ఓకేనా? బచ్చా మీన్స్ బాయ్ అనమాట. ఓకే, ఈ రెండు విధాలుగా రాస్తా కూడా మీకు అదే వాడు చదివినట్టు అదే మీనింగ్ వస్తుంది అనమాట. ఓకే, బచ్చా, ఓకే సుగ్గా బచ్చా. ఓకేనా? ఈ రెండు ముసలు రాసి ప్రాక్టీస్ చేయండి అన్న బాగానే. ఓకే, థ్యాంక్ యూ.